హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారండి కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. సో ఈరోజు వీడియోలో మన టాపిక్ ఏంటి అంటే, గుడ్ న్యూస్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఈ సింప్టమ్స్ మీలో ఉన్నాయా మరి? సో మన టాపిక్ ఈజ్ ఎర్లీ ప్రెగ్నెన్సీ సింప్టమ్స్ అండి. సో ఎర్లీ ప్రెగ్నెన్సీ సింప్టమ్స్ అంటే ప్రెగ్నెన్సీ వచ్చిన కొత్తల్లో ఆ సింప్టమ్స్ ఎలా ఉంటాయి, మనం అసలు ప్రెగ్నెన్సీ అవునా కాదా ఎలా చెక్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే, మనం మైండ్ క్యాలిక్యులేషన్ ఒకటి ఉంటుంది కదా మనకి, ఇది ప్రెగ్నెన్సీయా కాదా అని చెప్పేసి ఎలా తెలుసుకోవాలి. మెయిన్లీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఏంటంటే అసలు ఏంటో తెలియదు అనమాట. అసలు ఎందుకు ఇలా హెల్త్ అవుతుంది, ఇది ప్రెగ్నెన్సీయా కాదా అని చెప్పేసి ఉంటుంది. నెక్స్ట్ అసలు మాకు ఎలాంటి సింప్టమ్స్ ఉంటాయి, ఇది ప్రెగ్నెన్సీ అయితే ఒకవేళ అని చెప్పేసి అనుకుంటారనమాట. సో అసలు ఎలాంటి సింప్టమ్స్ ఉంటే ఇది ప్రెగ్నెన్సీ అని మనం అనుకోవాలి అని చెప్పేసి చాలామంది అయితే అనుకుంటూ ఉంటారండి. సో దానికోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో వీడియో అయితే చాలా ఇంపార్టెంట్ అండి, ముందు నుంచి చివరి వరకు కూడా వీడియో మొత్తం కూడా చూడండి, ఓకేనా? సో ఇంకా టాపిక్లోకి లేట్ చేయకుండా వెళ్దాము. టాపిక్లోకి వెళ్లే ముందు మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా వచ్చినట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ ఆప్షన్ క్లిక్ చేసి పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి, ఓకేనా? సో ఇంకా టాపిక్లోకి వెళ్దాము. ఫస్ట్ వచ్చేసి యాక్చువల్గా మీకు రెగ్యులర్గా పీరియడ్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా. సో రెగ్యులర్గా పీరియడ్స్ అనేవి వస్తూ ఉంటే టైం ఏదైతే మీకు కరెక్ట్గా ఆ టైంకే పీరియడ్ వచ్చేవాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే వెంటనే తెలుస్తుంది అనమాట, ఆహా మనకి పీరియడ్ మిస్ అయిందని చెప్పేసి తెలుస్తుంది. బట్ పీరియడ్స్ చాలామందికి ఏంటంటే రెగ్యులర్గా రావన్నమాట. సో 15 డేస్ లేట్గా వస్తే, 10 డేస్ లేట్గా వస్తే, ఒక్కొక్క మంత్ అసలు రాకుండా నెక్స్ట్ మంత్ కూడా సో సమ్ ప్రాబ్లమ్స్ వల్ల వస్తూ ఉంటాయి. సో ఇలా వచ్చినప్పుడు ఏంటి అంటే అది ప్రెగ్నెన్సీయా కాదా అని చెప్పేసి మనం క్యాలిక్యులేట్ చేసుకోవడం కష్టం అవుతూ ఉంటుంది అనమాట. సో అది ఫస్ట్ మనకి రెగ్యులర్గా వస్తున్నాయి అని పక్కన పెట్టినట్టు అయితే, సో అసలు ఎప్పుడు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అని మనం అనుకోవాలంటే పీరియడ్ మిస్ అయ్యి 1 వీక్ కంప్లీట్ అవ్వాలండి. 1 వీక్ కంప్లీట్ అయిన తర్వాత మనము ఇంకా ఇది ప్రెగ్నెన్సీ అని కన్ఫర్మ్ చేసుకోవాలన్నమాట. ఈ 1 వీక్ లోపు కూడా మనకి చాలా చాలా సింప్టమ్స్ అయితే తెలుస్తూ ఉంటాయి అన్నమాట. ఆ సింప్టమ్స్ ఏంటంటే ఇప్పుడు చెప్తాను నేను, చూడండి. సో బాగా నీరసం అండి, మార్నింగ్ సిక్నెస్ అంటారనమాట. మార్నింగ్ సిక్నెస్ అంటే ఎర్లీ మార్నింగ్ లేవగానే బాగా నీరసం అనిపిస్తూ ఉంటుందన్నమాట. పొద్దున్నే లేవలేకపోవడం, మగతగా ఉండడం, ఇది చాలా నీరసంగా అనమాట. ఎవరో ఒళ్ళంతా కొట్టేసినట్టుగా ఏదో నీరసంగా అలా పడుకోవాలి, ఎక్కువసేపు పడుకోవాలి ఇంకా అని చెప్పి ఉండడం, అలా మార్నింగ్ సిక్నెస్, ఏ పని చేయలేకపోవడం, ముందుగా బద్ధకం, ఎక్కువ బద్ధకం ఫీల్ అవుతూ ఉంటారనమాట. సో ఏ పని వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేకపోవడం, పొద్దున్న లేచి హౌస్ వేస్ అయితే టిఫిన్ అవి చేసుకోలేకపోవడం, వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేకపోవడం ఉంటుందన్నమాట. మార్నింగ్ సిక్నెస్ బాగా ఎక్కువగా ఉంటుందండి. సెకండ్ ఏదైనా మీరు మెట్లు అవి ఎక్కేటప్పుడు ఏంటంటే కొంచెం ఆయాసం ఫీల్ అవుతూ ఉంటారనమాట. చిన్న చిన్న మెట్లు ఎక్కినా సరే మీరు కొంచెం ఆయాసం అనేది ఫీల్ అవుతూ ఉంటారనమాట. ఇది సెకండ్ వన్. థర్డ్ వన్ ఏంటి అంటే మీకు బాగా నిద్ర అనేది వస్తూ ఉంటుందండి. సో మీరు పొద్దున్నే లేస్తారు, లేచిన తర్వాత కూడా మీరు ఏదో పని చేసుకుంటారు, మళ్ళీ మళ్ళీ మీకు పడుకోవాలి, రెస్ట్ తీసుకుంటూనే ఉండాలి అన్న ఫీలింగ్ అయితే నిద్ర వచ్చినట్టుగా అయితే మీకు ఉంటుందన్నమాట బాగా ఎక్కువగా. సో ఇంకా నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఏమి తినలేకపోవడం. సో మీకు అసలు ఆకలి అనేది ఎక్కువగా అనిపిస్తూ ఉండదు అనమాట. ఏమి తినాలనిపించకపోవడం, ఏదైనా నోట్లో పెట్టగానే మీకు బాగా ఇష్టమైందైనా సరే మీరు దాన్ని తినలేకపోవడం అలా అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇంకా కొన్ని రోజులు అయితే ముందుకెళ్ళినట్టయితే మీకు వామిటింగ్స్ అవి కూడా మొదలవుతాయండి. ఫస్ట్ మీకు వామిటింగ్స్ అవి ఉండవు, ఇలాంటివి ఉంటాయి అన్నమాట స్టార్టింగ్లో డేస్లో. ఇంకా ఒక ఈ 1 వీక్లో అలా అనమాట, 1 వీక్ 10 డేస్లో. తర్వాత ఇంకా వామిటింగ్స్ కూడా మెల్లమెల్లగా మొదలైపోతాయి అన్నమాట. సో 1 వీక్ దాటే మ్యాక్సిమం చాలామందికి మొదలవుతాయి, కొంతమందికి 10-15 డేస్ దాటాక కన్ఫర్మ్ అంటే పీరియడ్ మిస్ అయిన తర్వాత మొదలవుతూ ఉంటాయి అన్నమాట. ఒకటి ఏంటంటే మీకు బ్రెస్ట్ చేంజెస్ ఉంటాయండి, బ్రెస్ట్లో కూడా చేంజెస్ ఉంటాయి. సో కొంచెం పెయిన్గా అనిపిస్తూ ఉంటుంది అనమాట, బ్రెస్ట్ కూడా కొంచెం పెయిన్గా అనిపిస్తూ ఉంటుంది. బేబీకి మిల్క్ ఇవ్వడానికి రెడీ అవుతూ ఉంటుంది అనమాట. మన బాడీలో పార్ట్స్ అన్నీ కూడా బేబీ మిల్క్ ఇవ్వడానికి, బేబీని ఫీడ్ చేయడానికి బాడీ పార్ట్స్ అన్నీ కూడా మనవి సిద్ధమవుతూ ఉంటాయి అనమాట. దాని వల్ల మీకు బ్రెస్ట్లో చేంజెస్ కనిపిస్తాయి, అలాగే మీకు నిప్పుల దగ్గర బ్లాక్ కలర్ అవుతూ ఉంటుంది, ఇంకా మీకు కొంచెం పెయిన్ వస్తూ ఉంటుంది అనమాట. సో అది మీరు ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎప్పుడు చేసుకోవాలి అంటే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళే చేసుకోకర్లేదండి. టిల్ నౌ ఇప్పటికి కూడా ఏంటంటే చాలామందికి ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవడం రాదనమాట, డాక్టర్ దగ్గరికి వెళ్తే కానీ కన్ఫర్మ్ చేసుకోలేకపోతున్నారు చాలామంది. సో అంత అవసరం లేదండి, ఇంట్లో మీరు చెక్ చేసుకుని మీకు పాజిటివ్ వస్తే తర్వాత మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చక్కగా మీరు నెక్స్ట్ ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వచ్చు అనమాట. సో ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి నేను ఒక వీడియో లింక్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తానండి, డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తానన్నమాట. ఆ వీడియో చూసి మీరు ఈజీగా ఇంట్లోనే ప్రెగ్నెన్సీ టెస్ట్ని చేసేసుకోవచ్చు అనమాట. ఒక కిట్ ఉంటుంది, దాని ద్వారా ఎలా చేసుకోవాలి ఏంటని చెప్పేసి
చాలా మంది కొత్త వాళ్ళు ఉంటారు కదా, ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి రాకపోతే ఇబ్బంది అని చెప్పి నేను ఆల్రెడీ వీడియో చేశాను, అది మీకు లింక్ ఇస్తాను. మీరు కనుక చూడలేకపోతే ఆ లింక్ క్లిక్ చేసి చూడొచ్చు అనమాట. ఓకేనా? తర్వాత ఈ టెస్ట్ చేసుకున్న తర్వాత మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈజీగా ప్రొసీడ్ అయిపోవచ్చు. ఒకవేళ ఇవన్నీ సింప్టమ్స్ కనుక మీలో ఉండి మీకు పీరియడ్ మిస్ అయితే మీరు ఖచ్చితంగా ఒకసారి ప్రెగ్నెన్సీ టెస్ట్ అయితే చేసుకోవాల్సిన అవసరం అయితే 100% ఉంటుందండి. ఇంకొక విషయం, చాలామంది ఏంటంటే మాకు రెగ్యులర్గా పీరియడ్స్ రావండి, మరి మాకు ప్రెగ్నెన్సీ వచ్చిందో లేదో తెలుసుకోవడం ఎలా అని చెప్పేసి అనుకుంటారనమాట. ఫస్ట్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు పీరియడ్ ఈ డేట్ నుంచి ఒక 1 వీక్, మీరు 1 వీక్ టు 10 డేస్ లోపు మీరు లెక్క వేసుకుని చూసుకోండి. మీకు 1 వీక్ టు 10 డేస్ అయిపోయాయి అనుకోండి, ఇంకా మీకు ప్రెగ్నెన్సీ రావచ్చు, వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉందన్నమాట, 90% వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది. సో అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు టెస్ట్ అనేది చేసుకోండి. మీకు ఇన్ కేస్ మీకు పాజిటివ్ రాకుండా నెగిటివ్ కనుక వస్తే ఓకే, దెన్ లీవ్ ఇట్, మీకు నెగిటివ్ వస్తే లీవ్ ఇట్. కానీ మళ్ళీ మీకు ప్రెగ్నెన్సీ మళ్ళీ మీకు పీరియడ్ అనేది రాదు ఒక్కొక్కసారి ఏంటంటే, అప్పుడు మీరు చెక్ చేసుకున్న మొన్న మేము చెక్ చేసుకున్నాం కదా మాకు నెగిటివ్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు ఇంకొక 10 డేస్ అయిపోయిందే, ఓకే అలాంటి టైంలో ఏం చేస్తారంటే మీరు ఇంకొక 1 వీక్ 10 డేస్ ఆగండి. ఆ 10 డేస్లో కూడా మీకు రాలేదనుకోండి అప్పుడు చెక్ చేసుకోండి. అంటే రెగ్యులర్గా పీరియడ్ రాలేని వాళ్ళకి ఏంటంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి అన్నమాట. కానీ మీరు చెక్ చేసుకున్న వెంటనే ఇంకా మాకు ఇది ప్రెగ్నెన్సీ కాదు, 1 మంత్ అయినా 2 మంత్స్ అయినా సరే వెయిట్ చేస్తామని మాత్రం అసలు అనుకోకండి. ఎందుకంటే మీకు లేట్గా పీరియడ్స్ అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి మీకు ఇంకొక 10 డేస్లో రావచ్చు, మళ్ళీ కన్ఫర్మ్ అవ్వచ్చు పాజిటివ్ రావచ్చు, ఛాన్స్ ఉంది, పాజిటివ్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇంకో 1 వీకో 10 డేస్ ఆగి మళ్ళీ రీచెక్ అనేది చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఈరోజు మన వీడియో అయితే ఇదండి, ఎర్లీ ప్రెగ్నెన్సీ సింటమ్స్ అయితే ఇలా ఉంటాయి అనమాట. చాలా వరకు కూడా మీరు ఇలాంటి సింటమ్స్ కనుక తల తిరగడం, ఇర్సం, నెక్స్ట్ ఇంకా సిక్నెస్, మార్నింగ్ సిక్నెస్, వికారము, తర్వాత ఇలా చేంజెస్, బ్రెస్ట్లో చేంజెస్, ఆయాసం ఇట్లాంటివి ఉంటే మీకు ఖచ్చితంగా మీరు ప్రెగ్నెంట్ అని చెప్పేసి అనుకోండి. మీరు వెంటనే టెస్ట్ అనేది చేసేసుకోండి. ఓకేనా? 1 వీక్ పీరియడ్ మిస్ అయిన తర్వాత 1 వీక్ మీరు టెస్ట్ అనేది ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? ఒకవేళ కనుక మీకు పీరియడ్లో ఐ మీన్ టెస్ట్లో నెగిటివ్ వస్తే నేను చెప్పాను కదా, ఇంకో 1 వీక్ చూసి ఆ 1 వీక్లో కూడా మళ్ళీ రాకపోతే ఆ పీరియడ్ అనేది మళ్ళీ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? మీకు మొత్తం అంతా కూడా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అయితే అనుకుంటున్నాను నేను. సో మీకు కనుక ఏమైనా అర్థం అవ్వకపోతే నాకు కమెంట్ చేయండి. ఓకేనా? అలాగే మన ఛానల్ కనుక కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీకు హెల్ప్ఫుల్ అని నేను అనుకుంటున్నాను కాబట్టి మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే మీరు ఖచ్చితంగా ఒక లైక్ అనేది నాకు ఇచ్చేసేయండి. ఓకేనా? అలాగే మరిన్ని డౌట్స్ కోసం కామెంట్స్ చేయండి, అలాగే మన ఛానల్లో ఇంకా మోర్ వీడియోస్ కోసం రిఫర్ చేయండి ఒకసారి ఛానల్ని. ఓకేనా? చాలా చాలా వీడియోస్ ఉన్నాయి. బాయ్ బాయ్, టేక్ కేర్.